ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంపై మాట్లాడేందుకు ఆయన సోదరుడు మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అట్లా మొదటి నుంచి జగన్ వెంట నడుస్తూ వచ్చారు మీ ఫ్యామిలీ అంతా కూడా. నెల్లూరు జిల్లాలో మేకపాటి వెంట జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నది. అయితే ఒకసారిగా ఎందుకని శేఖర్ రెడ్డి ఎలాంటి చర్యలకు పాల్పడ్డారు? చెడిపోయాడయ్య, ఆయన దారి తెప్పాడని చెప్పాను. నేను ఎప్పుడూ చెప్పాను, నేను 3 సంవత్సరాల నుంచి ఆయనతో మాట్లాడిన పరిస్థితే లేదు. నేను సలహా ఇచ్చాను, వద్దురా ఇటువంటి పనులు చేయగాక నాయన అని. వాడు వన్ దాన్ని వాడే ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తాం బాబు, దారి తప్పినోడు. దారి తప్పినందువల్ల ఇప్పుడు మరీ అన్యాయం. దారి తప్పినాడు నాకు అదే సిగ్గుచోటుగా ఉన్నది. ఆ ఉదయగిరి ప్రజలకి నిజంగా ఇంత వాళ్ళు మనల్ని ఇంత అభిమానించి గెలిపిస్తూ వస్తే వాళ్ళు నేంద్రా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడే, ఈడు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు అనేది బాధ ఉండే. విక్రమ్ బాబుని ఇంట్రడ్యూస్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయినప్పుడు కూడా ఆయన ఉదయగిరి సంగతి ఏందన్నా అంటే పనికిరాడని చెప్పాను. నేను ఈయన పనికిరాడండి అని చెప్పినాను. అందువల్ల కానీ ఇంత దరిద్రం చేష్టాలు చేస్తాడని నేను ఎప్పుడు ఆశించలేదు. మేము రాజకీయాల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టలేదండి, ఎంత ఖర్చు పెట్టలేదు. ఆయన ఇచ్చే ఆయన ఆ పార్టీ ఆయన ఇచ్చే ఈ దరిద్ర పనికి ఇచ్చిన ఎన్ని కోట్లు ఆ కోట్లు కూడా నేను ఇస్తానని చెప్పిన. ఒకటి జయరాముడు అని మా ఊరోడు ఉంటే ఆయన ఎంబడే ఒరే వానికి చెప్పరా నేను ఇస్తాను కావాలంటే, అంత ఇబ్బందులు ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి, వద్దురా ఈ పని వద్దు, తీసుకోకపోతే తీసుకోవద్దని చెప్పు. ఓటేసే ముందే పోయి చెప్పిన నేను, తీసుకోకపోతే తీసుకోవద్దని చెప్పు, తీసుకొని ఉంటే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పు, పోయి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయమని. ఆ డబ్బులు ఏదైనా కావాల్సి ఉంటే నేను విక్రమ్ బాబు పృథ్వీ బాబులతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తానని చెప్పాను. వాడు మైకు స్పీకర్ పెట్టి వినిపించాడంట నా ఫోను వచ్చిన తర్వాత. అన్నీ చెప్తాడు వాడు. తీరా ఓటు వేసి వచ్చిన తర్వాత ఏందిరా ఎలా జరిగిందంటే, సార్ వాళ్ళు చెప్పినట్టు వేసినానని చెప్తున్నాడు సార్ ఆయన శేఖర్ రెడ్డి అని అన్నాడు. అబ్బా గండం గడిచిందిలేబ్బా, ఒక దరిద్రం తప్పింది అని అనిపించింది నాకు. తీరా సాయంత్రం చూస్తే ఈ మహాశయుడే ఆ ఓటు క్రాస్ ఓట్ చేసినట్లు నిర్ధారణ అయింది. అయిన తర్వాత నిజంగా సిగ్గుచ్చేట్టు నాకు ఇప్పటికీ ఆ మాట అనుకుంటే ఎంత బాధగా ఉంటుందంటే అంత ఇంత బాధ కాదు. ఏమిట్రా ఈడు ఇంత అయితే, కాకపోతే ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇది ఉత్తర దక్షిణ ధ్రువాలం అని, అందుకని అర్థం చేసుకుంటారులే ఇది. ఎంతోమంది అన్నదమ్ముళ్ళు అందరూ ఒకటిగా ఉంటారని ఆయన, అది అయ్యే పని కాదు. ఒక తల్లి బిడ్డల్లోనే రకరకాలు కదా ఉంటారు, అది దైవప్రసాదాల బిడ్డలు కూడా. అందువల్ల నేను కానీ నా బిడ్డలు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు కుమారులు, గౌతమ్ బాబు, విక్రమ్ బాబు, పృథ్వీ బాబు అని ముగ్గురు కూడా క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఉండేవాళ్ళు. ఎవరికైనా బంధువులు కానీ స్నేహితులు కానీ సహాయం చేసే పరిస్థితులే కానీ వాళ్ళది ఒకటి ఆశించేవాళ్ళు కాదు. మేమేం పెద్ద షావుకాలం కాకపోయినా ఉన్నంతలోనే బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఏదైనా ఆరోగ్య విషయాలు వచ్చినా, చదువు విషయాలు వచ్చినా, పెళ్ళిళ్ళు విషయాలు వచ్చినా సహాయం చేసే పద్ధతే కానీ ఎవరి దగ్గర ఆశించింది లేదు, ఎవరి దగ్గర చేయి దాపింది లేదు. నేను వచ్చింది చిన్న కుటుంబం నుంచి అయినప్పటికీ కూడా అదే అట్లా వచ్చింది. దేవుడు నన్ను ఆ విధంగా ఆశీర్వదించాడు. నేను ఇంజనీరింగ్ చదువుకొని వచ్చిన వాడే ఈ వర్క్స్ కాంట్రాక్ట్స్ మొదలుపెట్టాము, అదేదో కాస్త పైకి వచ్చాము. దాంతోనే రాజకీయాల్లోకి దిగడం జరిగింది. అది ఆ తర్వాత కూడా రాజకీయాల్లో దిగిన తర్వాత ఒక్క విషయంలో, ఏ విషయంలో, ఆహార పానీయాల్లో కానివ్వండి, అలవాట్లలో కానివ్వండి, మిగతా రాజకీయ విషయాల్లో కానివ్వండి, ఒక్కడు వేలెత్తి చూపించేవాడు లేడు. ఒక్కడు వేలెత్తి చూపించేదానికి అవకాశం ఇవ్వలేదు నేను ఇప్పటివరకు. కానీ ఈడు నా తోడ పుట్టినవాడు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తుంటే ఎంత సిగ్గుచేటనంటూ, అసలు నేను ఉదయగిరి ప్రజలందరికీ జరిగిన విషయాలకు చింతిస్తూ ఉదయగిరి ప్రజలందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను.